జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని జోగులాంబ అమ్మవారి ఆలయాన్ని సినీ నిర్మాత నటుడు సత్యప్రకాష్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. నారాయణ ఋషి అనుష్టుపచ్చంద శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవత శ్రీ దుర్గే ప్రీచిత్తం సప్తశ్లోకి దుర్గా పాఠే వినియోగ ఓం జ్ఞాని నామపి చేతాంసి దేవీ భగవతి సాం బలాదాత్మోహాయ మహామాయే దుర్గే స్మిత హర్షి భీతిమశేషజంతో స్వస్తే స్మృతామ. గురువు గారు, ఒక 3-4 నెలల క్రితం ఇక్కడికి వచ్చానండి. వచ్చి అమ్మవారితో నేను ఒకటే ఒకటి చెప్పాను, అతి త్వరలో నేను డైరెక్షన్ చేస్తున్న సినిమా ఆరంభం అవ్వాలి, నా కొడుకు నా సుపుత్రుడు వాడు హీరోగా చెయ్యాలి అని. ఇక్కడి నుంచి వెళ్ళిన తథాక్షం అంటే ఎక్కువ రోజులు కూడా అవ్వలేదండి, సినిమా ఆరంభమైంది. సినిమాకి పేరు ఊళ్ళాలా ఊళ్ళాలా, ఒక కామెడీ సినిమా తయారు చేసాం. సినిమా అయిపోయింది కూడా, సినిమాకి పోస్ట్ ప్రొడక్షన్లో కావాల్సిన ఎడిటింగ్ డబ్బింగ్ కూడా జరిగిపోయింది. ఆగస్టు 1వ వారంలో ఆ సినిమా మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. దీనంతటికీ కారణం ఇలాంటి ఒక మహానుభావులు, అలాంటి ఒక మహాతల్లి. సో మీరు రండి, మళ్ళీ రండి జోగులాంబ, ఆవిడ దర్శనం చేసుకోండి. అలంపూర్ చాలా దగ్గర, చాలా పవర్ఫుల్. ఈ నేను మాట్లాడుతున్న వాక్యాలు ఎవరెవరైతే వింటున్నారో మీరందరూ ఇక్కడికి రండి. ఇక్కడ ఆనంద శర్మ గారు ఉంటారు, అతని సాన్నిధ్యంలో మీరు ఎలాంటి పూజలు చేయించుకొని ఎలాంటి ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ తీసుకోండి. అమ్మ ఇన్స్టాంటానియస్ అంటే ఇమీడియట్ రిజల్ట్ అన్నమాట, ఎప్పుడో రిజల్ట్ వస్తుంది అన్నది కాదు. నేనే మీకేమో చాలా పెద్ద ఎగ్జాంపుల్ అండి. అనుకున్న 3 నెలల్లో ఇంత పెద్ద పని జరిపింది, కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీయడానికి ఆవిడ ఒక అనుగ్రహం ఇచ్చింది. ఇలాంటి మహానుభావులు నాకు మళ్ళీ రమ్మన్నారు, ఈ రోజు వచ్చాం, మళ్ళీ వస్తాను. మా భార్యమణితో తీసుకొని రావడానికి ఆవిడ మొదటిసారి వస్తుంది, కానీ ఆవిడకున్న సంతోషం ఎలాగా అంటే నాకే తెలియదు, అది ఆవిడని అడుగుతూనే చెప్తుంది అనమాట. అందుకు మీ అందరినీ మళ్ళీ మళ్ళీ పేరు పేరుగా నేను కోరుతున్నాను, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ జోగులాంబ గుడికి రండి. ఇక్కడ మీరు అనుకున్న ఎలాంటి కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ నెరవేరుతాయి.